పటాన్ చెరువు కాన్స్టెన్సీ ఈ బచ్చగూడెం గ్రామ పంచాయతీ గ్రామంలో ఎంతమందికి ఎన్ని యూనిట్లు వచ్చినాయి ఎవరెవరు ఏం పెట్టుకున్నారు అనేసి ఇక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని అడిగి క్లియర్గా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు చెప్పండి సంజీవ్ గారు ఎన్ని యూనిట్లు వచ్చినాయి ఇక్కడ ఎంతమంది పెట్టుకున్నారు పెట్టుకున్న వాళ్ళందరికి ఇప్పించిరా ఇప్పుడు మేము చూసినా మనం మీరు యూనిట్స్ చూపించుకుంటూ పోతున్నారు చెప్పండి అసలు ఎట్లా సెలెక్ట్ చేసి ఆల్రెడీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయండి మా దగ్గర ఒక ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి మాకు ఫస్ట్ అంటే ఫిఫ్టీకి ఇస్తామన్నారు ఫిఫ్టీ అందరు ఎన్ని ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అన్నీ రాసి ఇచ్చేసిస్తాము తర్వాత ఏంటంటే కాన్స్టిట్యున్సీకి వచ్చేసి హండ్రెడ్ వచ్చాయి సో మూడు విలేజ్లు సెలెక్ట్ చేయాలన్నప్పుడు మళ్ళీ మొత్తం యాభై వచ్చి కూడా మేము రావాలంటే ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది అవతారని ఏం చేశారంటే సరే ఒక థర్టీ నైన్ ఒక థర్టీ నైన్ వరకు ఇస్తాము ఆ నుంచి థర్టీ నైన్ పూర్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఇవ్వండి అని అన్నారు సో దానిలోంచి ఫిఫ్టీ నైన్లోంచి మేము ఎవరైతే

నలుగురు కొడుకులు ఉన్న వాళ్ళ ఇంట్లో ముగ్గురికి ఇచ్చామండి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్న ఇంట్లో ఒక్కసారి ఇద్దరికి ఇప్పించాము ఒక దగ్గర కొంచెం ఇంకా ఉన్న ఉన్నోళ్ళకైతే ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇప్పించేసాము ఫస్ట్ కొంచెం కొంచెం బాగా ఉన్నోళ్ళు బయట బిజినెస్ చేసుకునేటోళ్ళు ఇంకా జాబ్ ఉన్నోళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్న వాళ్ళని కొంచెం పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ పూర్ పూర్తి ఒక పది పదకొండు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి మేడం ఒక ఆరేడు కిరాణా స్టోర్స్ ఉన్నాయి ఒక ఆరేడు కిరాణా స్టోర్స్ ఒక పది బొలరలు అట్లా ఉన్నాయి ఒక పది పన్నెండు ట్రాక్టర్ లాగా ఉండొచ్చు ఉపాధి పొందుతున్నారు బ్రహ్మాండంగా ఉపాధి పొందుతున్నారు వేస్ట్ చేయడానికి వీలు లేకుండా ఇచ్చారు కేసీఆర్ గారు ప్రతి అమౌంట్ ఏదైతే అకౌంట్లలో పడిందో మనం ఒక బండి ఉండాలనుకున్నాం బండికి డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి కొటేషన్ తీసుకొచ్చేస్తే ఆ షోరూమ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళ చేతికి ఒక రూపాయి ఇవ్వడానికి ఏమీ లేదు మిస్యూజ్ చేయడానికి లేదు చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేము చెప్పడానికి కూడా ఏమి సడన్ గా వచ్చారు మీరు సడన్ గా మీరే వెళ్ళి మీరే మాట్లాడుతున్నారు మేము కనీసం మేము వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా మాకు అంటే అది ఒక మంచి అద్భుతమైన అవకాశం మేడం వాళ్ళకి పది లక్షలు అంటే అది మామూలు విషయం ఈ రకంగా ఇచ్చుడు కాకుండా ఇంకేదైనా ఉపాధి చూపిస్తే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఏమంటారు అట్లా అంటారు మేడం ఇప్పుడు వేరే క్యాష్ వాళ్ళు ఏమంటారు అంటే పది లక్షలు వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు కదా అంటున్నారు ఇప్పుడు వాళ్ళకు వచ్చింది ఒక ఆలోచన అది దాని వల్ల పడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కదా మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పది లక్షలు వాళ్ళకే ఇస్తున్నారు మాకు కూడా ఏం చేయాలి చేయాలన్న ఉంటారు కదా సో వాళ్ళు అంటారు ఇంకా తప్పదు అది ఎవరైనా ముప్పై ముప్పై తొమ్మిది మంది తీసుకున్నారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి అతను ఇంతకుముందు ఒక కంపెనీలో పని చేస్తుండే మేడం ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా మేడం ఈ అబ్బాయి ఇంతకు ముందు కంపెనీలో పని చేస్తుండే పది పన్నెండు వేల జీతానికి డైలీ వెళ్ళి రోజు పని చేసి వచ్చిండే ఇంకొక అతని దగ్గర పని చేయాలి ఇప్పుడు ఆయనకే సొంతంగా పది లక్షల యూనిట్ ఉంది నెలకు ముప్పై వేలు సంపాదించుకుంటున్నాడు కూర్చున్న దగ్గరనే ఆయననే ఓనర్ ఆయన వర్లకి ఆయననే ఉన్నారు ఇల్లు చేసుకున్నాడు కాబట్టి ఆయనే ఉన్నారు ఆయనే డబ్బులు సంపాదించుకుంటాడు ఆయనే చేసుకుంటున్నాడు ఇంకా ఆయన ఈజీ ఇంకా బాగా బతకగలుగుతున్నాడు బాగా పొందుతాం పని చేయకుండా